దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది మాజీ కేంద్ర మంత్రి పి రంగరాజన్ కుమార మంగళం భార్య కిచ్చి కుమార మంగళం దారుణ హత్య గురయ్యారు మంగళవారం రాత్రి ఢిల్లీ వసంత్ విహార్ లోని ఆమె నివాసంలోనే దుండగులు చంపేశారు ఈ కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వసంత్ విహార్ లో బన్వర్సింగ్ క్యాంప్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల రాజు ఈ హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు కిట్టి ఇంట్లో అతడు వాషర్మ్యాన్ గా పనిచేస్తున్నాడు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎప్పట్లాగే ఆమె ఇంట్లో పనిచేసేందుకు వెళ్లాడు ఆ సమయంలో కిట్టి మాత్రమే అక్కడ ఉన్నారు రాజు లోపలికి వెళ్లిన తర్వాత డోర్ పెట్టేసి కిట్టిపై దాడి చేశాడు ఆమెను గదిలో బంధించి కాళ్ళు చేతులు కట్టేశాడు ఆ తర్వాత కాసేపటికి మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే వాషర్మ్యాన్ రాజును పోలీసులు అలుపుతూ తీసుకుని విచారిస్తున్నారు అతడికి సహకరించిన మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు తాము కిట్టి ఇంట్లోకి వెళ్లినప్పుడు ఓ ఖాళీ సూట్ కేసు ఓపెన్ చేసి ఉందని పోలీసులు తెలిపారు ఇంట్లో డబ్బు నగలను దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఈ క్రమంలోనే కిట్టిని హత్య చేసి ఉంటారని వెల్లడించారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే మిగిలిన ఇద్దరు నిందితులను కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు కిట్టి భర్త పిఆర్ కుమార్ మంగళం పంతొమ్మిది ఎనభై నాలుగులో సేలం తమిళనాడులోని సేలం నుంచి లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత పంతొమ్మిది ఎనిమిది నుంచి రెండు వేల వరకు తిరుచిరాపల్లి ఎంపీగా పనిచేశారు మాజీ ప్రధాని పివి నరసింరావు కేబినెట్లో జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారు ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేలు ఆగస్టు ఇరవై మూడున ఆయన కన్ను మూశారు